ఈ రిపోర్ట్ చూస్తే మీకు ఈ యొక్క బులెటిన్ చూస్తే బులెటిన్ హూ ఈజ్ ద సూపరింటెండెంట్ ఇష్యూ బులెటిన్ మెడికల్ సైడ్ ఎప్పుడు కూడా డాక్టర్స్ చేసిన దానివే రిలీజ్ చేయొచ్చు వీళ్ళు తప్పేం లేదు వాళ్ళకి రూల్స్ జైలు రూల్స్ ప్రకారంగా కానీ డాక్టర్స్ చేసింది మనకు బయట పెట్టలేదు డాక్టర్లు కూడా దే ఆర్ సబార్డినేట్ ది సూపరింటెండెంట్ ఇప్పుడు జైల్లో ఉన్నది ప్రాస్ ఆన్ డేట్ 2039 మంది ఉన్నారండి అందరికీ సూపరింటెండెంట్ వచ్చేసి దెల్ బి ఓన్లీ 1 పర్సన్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఈజ్ ఆల్సో 1 అమాంగ్ 2039 మెంబర్స్ అంతే కదండి సో హీ విల్ బి ఇప్పుడు ఆ సార్ గురించి కోర్టుతో కరెస్పాండెన్స్ చేయాలన్నా బయట హాస్పిటల్స్తో కరెస్పాండ్ చేయాలన్నా పోలీస్ వాళ్ళతో కరెస్పాండ్ చేయాలన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ సూపరింటెండెంటే వెళ్తుంది అంటే బయట పెట్టలేదంటే అసలు ఆయన్ని రియల్గా ఏం టెస్ట్ చేశారు అన్నది ఎవరికి తెలియదు సో దట్ ఈస్ పేషెంట్ అండ్ డాక్టర్ ప్రైవసీ అండి వీ కెనాట్ రివీల్ ఆల్ దట్ స్టఫ్ మరి ఈ రోజున అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ ద్వారా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తున్నారు ఒకటి అండి ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుంది అంటే జైలు అన్నాక ఇట్ విల్ బి హెడెడ్ బై ది సూపరింటెండెంట్ అండి సో ఇప్పుడు యాక్చువల్ సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఈజ్ ది ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సో ఎవ్రీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద జైల్ విల్ బి గివెన్ ఓన్లీ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో హెల్త్ బులెటిన్ ఇప్పుడు మా దగ్గర మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా దే ఆర్ ఆల్ సబార్డినేట్స్ టు ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సో వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ అవన్నీ సూపరింటెండెంట్కి ఇస్తే అఫీషియల్గా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆయన రిలీజ్ చేశారు ఇప్పుడు ఆయన ఇచ్చినా కూడా జైలర్ ఇచ్చి ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చినా కూడా ఉన్న మెటీరియల్ మాత్రం దోస్ ఆర్ ఫ్యాక్ట్స్ సో దాంట్లో ఏం డిఫరెన్స్ ఏమీ ఉండదు